ఇస్తున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరు ప్రాంతంలోని గుడివకాలంక ప్రతికొల్లలంక గ్రామాలలో పర్యటించి వారి సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొల్లేరు ప్రజలు ముఖ్యంగా చేపల చెరువుల ద్వారా జీవనోపాధి పొందుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు మండలంలోని కొల్లేరులంక గ్రామాలైన గుడివకాలంక ప్రతికోలంక పైడి చింతల పాడుల్లో పర్యటించారు. కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటీతోనే కొల్లేరు సరస్సు అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు. జలగం వెంగళరావు హయాంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే బలవంతంగా తవ్వించారని, ఇప్పుడు చేపల చెరువులు తవ్వితే తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలను వేటాడటం తప్ప మాకు ఇతర పనులు ఏమీ చేత కావని, కొల్లేరు ఆపరేషన్ తర్వాత సరైన ఉపాధి లేక ఇక్కడి వారంతా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువులు చేసుకునే వాళ్ళు కూడా రాజులు అవ్వాలన్నది ఒక సంకల్పం. దానికని వాళ్ళు ముఖ్యంగా సూచించింది ఏంటంటే, కాంటూర్ 5 నుంచి కాంటూర్ 3 వరకు మనం తీసుకురాగలిగితే ఆల్మోస్ట్ ఒక 22,000 ఎకరాలు మనకు వస్తే కనీసం ఒక్కొక్కరికి ఒక అర ఎకరం ఒక ఎకరం దాకా కూడా చేపల చెరువు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెగ్యులేటర్లు 2 కట్టించుకోగలగాలి. ఎందుకంటే ఒక రెగ్యులేటరు ఇక్కడ ఉన్న మంచినీళ్లు బయటికి వెళ్ళిపోకుండా దానికి రెగ్యులేటర్ కట్టించుకొని, ఇంకొక రెగ్యులేటర్ ముందున్న ఉప్పు నీళ్లు మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉండడానికి 2 రెగ్యులేటర్లు కనుక మనం నిర్మించుకోగలిగితే ఇక్కడ నీటి లెవెల్ పెరుగుతుంది. దానివల్ల మళ్ళీ ఇక్కడ చేపల పిల్లలు అవి వేసుకుంటే మళ్ళీ ఒక వ్యవసాయం అవుతుంది అన్నది వాళ్ళు చెప్పిన రెండో విషయం. వ్యవసాయదారులకి అంటే చేపల చెరువులు చేసుకునే వాళ్ళకి, తర్వాత ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానంగా ఈ కొల్లేరు డెవలప్మెంట్ బోర్డు ఉండేది. ఆ బోర్డు ద్వారా చాలా విషయాలు కూడా వీళ్ళకి వచ్చేవి. వెదురులు ఇచ్చేవాళ్ళు, తర్వాత తయారు చేసుకోవడానికి వాళ్లకు ఫండ్స్ దొరికేవి. కానీ అది లేకపోవడం వల్ల ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మళ్ళా అది కనుక రాగలిగితే బోర్డు బాగుంటుందన్నది గ్రామస్తుల ఒక